హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్ఎస్కే. వెల్కమ్ టు ఆర్ఎస్కే ప్రొడక్షన్స్. అన్ని విషయాలు తెలుసుకుందాం, అందరితో పంచుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మన ఛానల్ ద్వారా చాలా విషయాలు అంటే టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం, ప్రపంచంలోని అనేక రకాల వింతల గురించి మాట్లాడుకున్నాం, దైవం గురించి కూడా మాట్లాడుకున్నాం. కాకపోతే ఈ వీడియోలో ఒక స్టూడెంట్ సక్సెస్ పొందాలంటే ఏం చేయాలో ఏం చేయకూడదో మాట్లాడుకుందాం. ఈ వీడియో స్టూడెంట్స్కి నేను డెడికేట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, స్టూడెంట్స్ గురించి వీడియో అన్నాను కదా అని ఇదేదో 10th క్లాస్లో 10 points సాధించాలి, ఎలా సాధించాలి అన్న విషయం కాదండి. కాకపోతే ఇది కూడా ఈ వీడియోలో ఒక పార్ట్. చూడండి ఫ్రెండ్స్, స్టూడెంట్ అంటే యూనిఫామ్ వేసుకుని స్కూల్కి, 2 books పట్టుకొని కాలేజీకి వెళ్ళేవాడు కాదు. తెలియని విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం ఉన్న ప్రతి వ్యక్తి ఒక స్టూడెంటే. అంటే ఒక 20 సంవత్సరాల వరకు మాత్రమే స్టూడెంట్ లైఫ్. తర్వాత ఒక జాబ్లో జాయిన్ అయ్యాక కానీ, మ్యారేజ్ అయ్యాక కానీ మనం స్టూడెంట్స్ కాదు అనుకుంటే చాలా పొరపాటు. ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే ఎందుకు తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడు తెలుసుకోవాలి లాంటి ప్రశ్నలకు సమాధానాలతో ఈరోజు కాన్సెప్ట్ని స్టార్ట్ చేద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో చివరిలో ఒక సీక్రెట్ మంత్రం చెప్తాను. ఆ మంత్రంతో ఆటోమేటిక్గా సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సో లెట్స్ బిగిన్. ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ ట్రై చేయండి. జీవితంలో ఏ విషయంలో అయినా సరే, ఏ రంగంలో అయినా సరే సక్సెస్ సాధించాలంటే మనకు ఉండాల్సింది ఏంటి? ఆప్షన్ ఏ ఇంటెలిజెన్స్, ఆప్షన్ బి హార్డ్ వర్క్, ఆప్షన్ సి లక్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్, ఆప్షన్ ఈ ఆల్ ఆఫ్ ది అబౌవ్. వన్స్ అగైన్ క్వశ్చన్ చూడండి, జీవితంలో ఏ విషయంలో అయినా సరే, ఏ రంగంలో అయినా సరే సక్సెస్ సాధించాలంటే మనకు ఉండాల్సింది ఏంటి? ఇంటెలిజెన్స్, హార్డ్ వర్క్, లక్, నన్ ఆఫ్ ది అబౌవ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. నిజాయితీగా చెప్పాలి. మీ ఆన్సర్ని వెంటనే కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, రాశారు కదా. ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ డి, నన్ ఆఫ్ ది అబౌవ్. ఎందుకంటే ఇంటెలిజెన్స్, హార్డ్ వర్క్, లక్లను మించిన క్వాలిఫికేషన్ ఒకటి ఉంది, అదే యాటిట్యూడ్. దీన్ని తెలుగులో దృఢ సంకల్పం అంటారు. అంటే నీ యాటిట్యూడ్, సంకల్పం బాగుంటే ఎనీథింగ్ యూ క్యాన్ డూ. చూడండి ఫ్రెండ్స్, ఒక 25-30 సంవత్సరాల బ్యాక్ వెళ్తే ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజీలో కనీసం 1% కూడా లేదు. విత్ ఇన్ దిస్ షార్ట్ టైం ఇంత డెవలప్మెంట్ ఎలా వచ్చింది? ఇది మనిషి యొక్క యాటిట్యూడ్, చెయ్యాలి, సాధించాలి అన్న కసి. సో attitude is everything, includes planning and practice. Student friends, ikkada mee kosam 6R ana technique cheptanu. 6R: read, refer, reread, recite, remember, reproduce. Chudandi 6R. read, chadavandi, opigga chadavandi, nidananga chadavandi, artham cheskuntu chadavandi. Number 2, refer. చదివిన వాటిల్లో ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వాటి కోసం ఇంకొక చోట రెఫర్ చేయండి. ఆ డౌట్ క్లియర్ అయ్యేంత వరకు చదవండి. థర్డ్ వన్, రీరీడ్. పూర్తిగా చదివాక మళ్ళీ ఫాస్ట్గా మళ్ళీ ఒకసారి చదవండి. ఫోర్త్ వన్, రీసైట్. అప్పచెప్పండి. అంటే నేను అప్పచెప్పాలి అంటే పక్కన ఎవరైనా ఒకరు ఉండాల్సిన అవసరం లేదు. అద్దం ముందు మీరు మీకే చెప్పండి. రిమెంబర్, ఏమి చెప్తున్నారో గుర్తు పెట్టుకోండి. రీప్రొడ్యూస్, చివరిగా ఏం గుర్తు పెట్టుకున్నారో ఒకసారి పేపర్ మీద రాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ 6R టెక్నిక్స్ని ఒక్క 3 రోజులు ట్రై చేయండి. దీని పవర్ ఏంటో మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఇదేంటో చూద్దామని ఫస్ట్ డే చాలా ఎక్సలెంట్గా ట్రై చేస్తారు. సెకండ్ డే బా ఇది చాలా సింపుల్లే అని చెప్పి టక్ 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 కానిచ్చేస్తారు. థర్డ్ డే ఆహా ఇది మనకు వచ్చేసిందిలే అని వదిలేస్తారు. అది మనం ఎప్పుడైతే వదిలేస్తామో ఫినిష్, దట్ ఈస్ ద మూమెంట్, ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద ఫెయిల్యూర్. సో ప్రతిరోజు ఒక్కటే పట్టుదలతో చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో మాట, ఈ వీడియో స్టార్టింగ్లో మీకు ఒక మంత్రం చెప్తాను అన్నాను కదా, ఈ మంత్రం నేను కనిపెట్టలేదండి బాస్. నేను కాలేజ్లో చదివే రోజుల్లో డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు మా కాలేజ్ యాన్యువల్ డే ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు తను చెప్పిన స్పీచ్లో ఒక పార్ట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ద మంత్ర ఈజ్ మంత్ర, MANTRA. మంత్ర M, మైండ్ సెట్. చూడండి, నో ఎక్స్క్యూజ్ ఫర్ ఎనీథింగ్ లైక్ టాయిలెట్, ఫోన్ కాల్, ఎనీథింగ్, నో ఎక్స్క్యూజ్. ఒక్కసారి చదవడానికి కూర్చున్నాక ఒక గంట సేపు అన్నీ వదిలేయాలి. A, అవాయిడ్ అట్రాక్షన్స్. మనల్ని బాగా చెడగొట్టేది టీవీ, ఫోన్. నో టీవీ సీరియల్స్, నో క్రికెట్ మ్యాచెస్, నో వాట్సాప్, నో ఫేస్బుక్, ఎనీథింగ్, నథింగ్ అట్ ఆల్. క్లోజ్ దట్ ఆల్, అన్నీ క్లోజ్ చేసేయండి. అట్రాక్షన్స్కి దయచేసి లొంగద్దు. N, నోట్స్ ప్రిపరేషన్. టెక్స్ట్ బుక్స్లో ఉంది కదా, చదివేస్తే సరిపోదండి, జస్ట్ చదివేసి మాత్రం వదిలేయద్దు. రాయండి, మీ బుక్లో మీ చేత్తో పాయింట్స్ రాయండి. T, టైం మేనేజ్మెంట్. రోజంతా ఒకటే చదవద్దు, మనకు తెలియకుండానే అలసిపోతాం. ఒక 1.5 hours తర్వాత 5 minutes జస్ట్ రిలాక్స్, తర్వాత సబ్జెక్ట్ మార్చండి. R, రివిజన్. ప్రతి వారం చివరి రోజున కొత్త విషయాలు నేర్చుకోవడానికి దయచేసి ట్రై చేయొద్దు. ఆ వారం చదివింది అంతా రివిజన్ చేయండి. A, యాటిట్యూడ్. యాటిట్యూడ్ చేంజ్. ఇక్కడ చూడండి, డోంట్ బాదర్ అబౌట్ ఎనీ వన్, జస్ట్ డూ యువర్ వర్క్. పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం పూర్తిగా వదిలేయండి. ఎవ్వరూ మనకు ఏమీ చేయరు, వాళ్ళు మన గురించి అలాగ మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి పని లేదు, కానీ మనకి చాలా పని ఉంది. జస్ట్ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ మంత్రాన్ని పాటించండి. ఈరోజు మిమ్మల్ని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు వెతుక్కుంటూ వస్తారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఒకరోజు. సో ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ RSK. బాయ్ బాయ్.